బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ని రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. 2022లో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 503 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. 2 సార్లు రద్దయింది. ఇది మొదట పేపర్ లీకేజ్ కారణంగా ఒకసారి ప్రిలిమ్స్ రద్దయ్యాయి, తర్వాత పరీక్షలు నిర్వహించినప్పుడు సరైన నిబంధనలు పాటించలేదని రెండోసారి రద్దు చేసింది హైకోర్టు. ఇక 503 పోస్టులకి మరో 60 కొత్త గ్రూప్ వన్ పోస్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకోసమే ఈ రద్దు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో అంటే మొత్తం 503 ప్లస్ కొత్త పోస్టులు 563 అవుతున్నాయి టోటల్, 60 కలిపితే. సో 563 పోస్టులతో త్వరలోనే కొత్త నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో ఉంది టీఎస్పీఎస్సీ. అందుకే దీన్ని రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ మరింత సమాచారం అందిస్తారు. విద్యాసాగర్, ఎందుకు రద్దు చేసింది సర్కార్, ఈ కొత్త పోస్టులే కారణమా? కొత్తగా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చేందుకే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో 2022 ఏప్రిల్లో ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఈరోజు నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా మరిన్ని పోస్టులను యాడ్ చేసి అదేవిధంగా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినటువంటి కొత్త ప్రభుత్వం అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తూ వస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు చివరి అడిగి పడిందని చెప్పాలి. ముఖ్యంగా త్వరలోనే గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ రాబోతుంది. గతంలో ఇచ్చినటువంటి 503 పోస్టులకు గాను ఇటీవల ఏదైతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి 60 పోస్టులను కలుపుకొని 563 పోస్టులతోటి టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఈ వారంలోనే రిలీజ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. 2022 ఏప్రిల్లో ఇచ్చినటువంటి 503 పోస్టులతో నోటిఫికేషన్కు అక్టోబర్ నెలలో ఎగ్జామ్ నిర్వహిస్తే అదే ఏడాది అప్పుడు పేపర్ లీకేజీ కారణంగా రద్దయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించాల్సి వచ్చినప్పుడు గత ఏడాది జూన్లో ఎగ్జామ్ నిర్వహించారు, ఆ ఎగ్జామ్ కూడా బయోమెట్రిక్ నిర్వహించలేదు. అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి ఎగ్జామ్ అటెండ్ అయిన సమయంలో బయోమెట్రిక్ తీసుకోలేదంటూ కూడా కొంతమంది కోర్టుకు వెళ్ళడం, ఆ కోర్టు దాన్ని ఆమోదించి ఏదైతే పరీక్ష నిర్వహించిందో ఆ పరీక్షను రద్దు చేసినట్లుగా ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అప్పుడున్నటువంటి టీఎస్పీఎస్సీ బోర్డు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది పరీక్ష రద్దు మీద. ఈ రెండు దాని నుంచి ఇటీవల కొత్తగా వచ్చినటువంటి టీఎస్పీఎస్సీ బోర్డు ఆ పిటిషన్ కూడా వెనక్కి తీసుకోవడంతో గ్రూప్ వన్కు లైన్ క్లియర్ అయిందని చెప్పాలి. కొత్తగానే టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ 563 పోస్టులతో మరికొద్ది రోజుల్లోనే కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. విద్యాసాగర్,